హాయ్ అండి హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన దోస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెల్కమ్ టు ఓల్డ్ ఈస్ గో ఓల్డ్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను అండ్ ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ చాలా చాలా అంటే చాలా చాలా డిజైనర్ వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి వీడియోస్ అన్నీ చూడండి మీకు కనుక నచ్చితే కంటెంట్ బాగుంది కాన్సెప్ట్ ఉంది యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే పనిలో పనిగా పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు డిజైన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ ఇలా నొక్కేయండి వదిలేయండి అంతే నేను వీడియోస్ చేసుకుంటాను మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటాను ఇంకా ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది ఆల్రెడీ నేను శారీస్లో చూపించాను ఇది కూడా పాపకి స్కర్ట్ కుట్టించడానికి తీసుకున్నానండి ఆల్రెడీ ఏదో శారీస్లో మీకు షేర్ చేశాను ఇక ఇప్పుడు ఏంటంటే ఈ శారీకి బ్లౌజ్ ముందుగా స్కర్ట్ కుట్టడానికంటే ముందు బ్లౌజ్ కుడదామని అనుకుంటున్నానండి ఇంకా ఇది హాల్టర్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను ఆల్రెడీ లైనింగ్ అంతా కూడా తీసుకొని రెడీగా పెట్టేశాను ఇది నెక్ కుర్తీ అండి ఏంటంటే మా నాకు స్టిచ్ వస్తుందో లేదో అని నేను బయట కుట్టించాను కానీ దీన్ని రెండు సార్లు ఆల్టరేషన్ చేయించాల్సి వచ్చింది అంటే ఈవెన్ టైలర్ కూడా సరిగ్గా కుట్టలేదు సో ఇప్పుడు నేను బ్లౌజ్ కోసం దాన్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి మాములుగా హైట్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ పెడతాను ఇంకా అలా ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ అయితే నైన్టీన్ ఇంచెస్ వరకు ఉందండి సో అలా నేను మెజర్మెంట్స్ తీసుకొని హైట్ ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కావాలంటే మళ్ళీ షార్ట్ చేసేసుకోవచ్చు కదా సో అలా పెట్టేసాను ఇంకా నైన్టీన్ వచ్చింది కాబట్టి నైన్ అండ్ హాఫ్ వరకు తీసుకుంటున్నాను నైన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇంకా రెండింటినీ కూడా కలిపేద్దాం చాలా ఈజీ అండి ఇంకా మనం అనుకుంటాము ఏంటో అని కానీ బండ గుర్తులు నేను మీకు చెప్పేస్తాను ఇప్పుడు అలా కట్ చేసిన తర్వాత ఈ హైట్ చూసుకుంటున్నాను ఓల్డ్ బ్లౌజ్ది హైట్ ఇంతవరకు అయితే సరిపోతుంది ఫిఫ్టీన్ ఇంచెస్ చాలు అని అనుకున్నాను సో కట్ చేసేస్తున్నాను అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను ఒకసారి మీకు బ్లౌజ్ మామూలుగా కుర్తీ పెట్టి చూపిస్తాను మనకి నెక్కి షోల్డర్కి మధ్యలో మనం మార్కింగ్ చేసుకుంటాం కదండి మామూలుగా అయితే బ్లౌజెస్కి నెక్ పార్ట్ కట్ చేసేస్తాం కానీ ఇక్కడ ఏం చేస్తామంటే షోల్డర్ పార్ట్ కట్ చేస్తాం అంటే మనకు షోల్డర్ మీద వచ్చేటువంటి క్లాత్ని కూడా కట్ చేసేస్తాం హ్యాండ్స్కే కాకుండా షోల్డర్ని కూడా కట్ చేసేస్తాం చూడండి ఇక్కడ నుంచి నేను నెక్కి ఒక హాఫ్ ఇంచ్ వరకే కట్ చేసేస్తున్నాను ఇంకా ఇదంతా కూడా కట్ చేసేయాలండి మామూలుగా మనము ఆర్మ్ హోల్కి కాకుండా షోల్డర్ పార్ట్ని కూడా తీసేయాలి ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను చూడండి మనం ఆర్మ్ హోల్కి అయితే అక్కడ వరకే కట్ చేస్తాం బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసేయాలి అలా అలా మార్క్ చేసేసుకొని కట్ చేసేస్తే సరిపోతుంది చాలా ఈజీ అండి ఇంకా మనం ఫ్రంట్లో అయితే కొంచెం లోతు ఎక్కువ తీసేయాలి అంతే ఇంకా నేను ఈ నెక్ పార్ట్ మళ్ళీ ఒకసారి చూ చూడండి అది బూట్ నెక్ అంత తీసుకున్నాం కదా ఇది జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అలా తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఇంకా మళ్ళీ ఒకసారి మెజర్ చేస్తున్నాను కరెక్ట్గా ఉందా లేదా అనేది హ్యాండ్స్ అయితే అలా కట్ చేసేసాను అంతేనండి అంతా సరిపోయింది అలా కట్ చేసేస్తే సరిపోతుంది చాలా ఈజీ అంతే బండ గుర్తు మనకి షోల్డర్ పార్ట్ కూడా తీసేయాలి అంతే యాజ్ యాజ్జీస్గా సేమ్ ఇంకా మళ్ళీ ఒకసారి చూస్తున్నా నేను కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇక్కడ కూడా ఒకసారి మెజర్ చేసుకుందాం ఫస్ట్ టైం కదా మనకి కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు డౌట్ డౌట్గా ఉంటుంది కరెక్ట్గా ఉందా లేదా నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ ఎయిటీన్ నైన్టీన్ ఓకే కరెక్ట్గా ఉందా లేదా అని ఊరికే చూసుకుంటూ ఉంటాం నెక్కి కూడా ఎలా కట్ చేశారు క్లాత్ ఎంత ఉంది స్ట్రైట్గా కట్ చేశారా అలా కర్విచ్చి కట్ చేశారా అని బాగా అబ్జర్వ్ చేస్తున్నాను కర్విచ్చే కట్ చేశారు కాబట్టి ఇప్పుడు మనము కర్వ్తోనే కట్ చేసేసుకుందాం జస్ట్ ఇది వన్ నుంచి ఉంది వన్ అండ్ హాఫ్ త్రీ అలా తీసుకోవచ్చు అంటే మనం డబుల్ ఫోల్డింగ్ అయినా తీసుకోవచ్చు సింగిల్ ఫోల్డింగ్ అయితే వన్ అండ్ హాఫ్ డబుల్ ఫోల్డ్ అదే అదే క్లాత్ మొత్తం తీసేసుకుందామంటే త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడైతే నైన్ అండ్ హాఫ్కి అలా పెట్టుకుంటున్నాను అంటే స్ట్రైట్గా లైన్స్ గీసేసుకొని వన్ అండ్ హాఫ్కి కర్వ్ తీసేద్దాం అంతే అలా జస్ట్ కర్వ్ తీసేసుకొని చేసుకున్నామంటే సరిపోతుంది అంతా ఈవెన్గా వచ్చిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేస్తున్నానండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకుంటే సరిపోతుంది క్రాస్గా మనం మామూలుగా అన్ని నెక్స్కి ఎలాగైతే క్రాస్గా కట్ చేస్తామో దీనికి కూడా అలానే కట్ చేసేసుకోవాలి ఇంకా మనం స్ట్రైట్గా ఒక పీస్ కట్ చేసేసుకున్న ఈజీగా అయిపోతుంది అలా నేను పెట్టి చూస్తున్నాను ఇలా వస్తుందా సెట్ అవుతుందా లేదా అనేది అంతేనండి ఈజీ నెక్కి కూడా డబుల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుందా అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను కాస్త ఎక్కువైందని మళ్ళీ కట్ చేసేసానండి ఇలా మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు యాక్చువల్గా శారీ చూపించాను కదండి శారీలో బ్లౌజ్ చూడండి అలా మంచి బ్లూ ఇంకా కలనీత మిక్సింగ్ వచ్చింది ఇంకా సో ఆ బ్లౌజ్ని ఇప్పుడు నేను కట్ చేసేసాను శారీలోంచి తీసేసి లైనింగ్ ఆల్రెడీ తెచ్చిపెట్టినాను కాబట్టి నాలుగు మడతలు డబుల్ ఫోల్డింగ్ వేశానంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కావాలి కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే తీసుకున్నానండి తీసుకొని జస్ట్ ఇప్పుడు మనము మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అలా మార్కింగ్ చేసేసి కట్ చేసేసుకుందాం అంతే మనకి ఏ టేపు కొలతలు అవసరం లేదండి కాస్త ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి మనము తొందరగా అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఉండాలి అంతే చాలు మనకి టైలర్ దగ్గరనే వెళ్ళాలి నేర్చుకోవాలి నేర్చుకుంటేనే వస్తుంది అని కాదు బేసిక్స్ కనుక తెలిసిందనుకోండి ఏదైనా మనము స్టిచ్ చేయొచ్చు అలా కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ రెండు అంతే ఇంకా ఇప్పుడు మనం కట్ చేయాల్సింది ఏమీ లేదు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసాము నెక్స్ట్ నెక్ పీసులు కట్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా షార్ట్ టైంలో మనము డిజైన్ చేసేసుకోవచ్చు పిల్లలకైతే చాలా అట్రాక్టివ్గా బాగుంటుంది అయితే ఎప్పుడు ఈ ఆల్టర్నెక్ అనేది పిల్లలకైనా మనం కూడా ట్రై చేయొచ్చా ఏదైనా ఆల్టర్నేట్ చూసి హ్యాండ్స్ స్టిచ్ చేసి అని అనుకుంటున్నాను ఆలోచిస్తున్నాను ఏదైనా వస్తే నాకు కూడా నేను స్టిచ్ చేసేసుకొని మీకు షేర్ చేస్తాను ఇప్పుడు లైనింగ్ని నెక్ పీస్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను అలా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకుందాం రెండు పీసులు తీసుకోవాలండి ఇది ఎందుకంటే హాఫే తీసుకున్నాను కాబట్టి బ్యాక్ ఫ్రంట్ రెండు పీసులు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటి ఏంటి అంటే పెద్ద బార్డర్ ఒకవైపు చిన్న బార్డర్ ఒకవైపు ఇచ్చాడు ఫస్ట్ ఏమనుకున్నాను అంటే అలా ఫ్రంట్ ఒకటి ఫ్రంట్లో అయితే పెద్ద బార్డర్ బ్యాక్లో అయితే చిన్న బార్డర్ అనుకున్నాను ఇక్కడ అట్లా చిన్న బార్డర్ వచ్చేటప్పటికి ఎటు సరిపోకుండా ఉంది సో ఇంకా నేను ఏమనుకున్నాను అంటే ఆ బార్డర్ ముందుకు వచ్చేలాగా పెడితే చిన్న డిజైన్ లాగా ఉండిపోతుంది ఇంకా బ్యాక్ ఫ్రంట్ ఇదే పెద్ద బార్డర్వి తీసుకుందాము జస్ట్ నెక్ పార్ట్ వరకు పైన కొంచెం లైట్ కలర్ లైట్ బ్లూ కలర్ అలా వస్తుంది యాష్ కలర్లో అంతే చా బాగుంటుంది ఇంకా మనకి నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ బాడీకి ఇంకా హ్యాండ్స్కి సరిపోతుంది నెక్స్ట్ ఇంకేదైనా డిజైన్ చేసేసుకోవచ్చు అని రెండింటికి కూడా నేను బ్యాక్ ఫ్రంట్ అదే తీసుకుంటున్నానండి జస్ట్ ఇక్కడ మనము ఇది జరి బార్డర్ ఉంది చూడండి అది ఫ్రంట్లో వచ్చేటట్టు చేసుకోవాలి పెట్టుకొని పిన్స్ పెట్టుకొని ఈ ఆమ్ హోల్ ఇది ఈ హామ్ హోల్ రెండు కూడా స్టిచ్ చేసేయాలి నెక్ పార్ట్ ఓపెన్ చేసేసి ఈ సైడ్స్కి కూడా ఓపెన్ చేసేసి రివర్స్లో తీసేసుకోవాలి స్టిచ్ చేసేస్తున్నాను జస్ట్ అలా స్టిచ్ చేసేసి మళ్ళీ వీడియో తీయాలి ప్లస్ ఇక్కడ స్టిచ్ చేయాలి కాబట్టి కాస్త కాన్సన్ట్రేటెడ్గానే నెమ్మదిగా చేస్తున్నానండి ఒక పార్ట్ అయిపోయింది ఇంకొక పార్ట్ బ్యాక్ పార్ట్కి కూడా అలా స్టిచ్ చేసేద్దాం పిన్స్ పెట్టుకుంటే ఏంటి అంటే జారకుండా ఉంటుంది ఈజీగా చేసేయచ్చు ఫ్రంట్లో చేశాను కదండి ఇప్పుడు బ్యాక్ చేద్దాం అలా రెండు కూడా చేసేసాను ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ అంతా కూడా కట్ చేసేద్దాం అలా కట్ చేసిన తర్వాత టక్స్ పెట్టుకోవాలి అంతేనండి ఇటు కూడా కట్ చేసేద్దాం రెండు వైపులా కట్ చేసిన తర్వాత టక్స్ పెట్టేద్దాం అంతే మంచి మ్యాచింగ్ లైట్ ఎల్లోకి మంచి గ్రీనిష్ ఎల్లో అది గ్రీనిష్ ఎల్లోకి మంచి బ్లూ కలర్ మిక్సింగ్తో బ్లౌజ్ వచ్చింది కాబట్టి బ్యూటిఫుల్గా ఉంది కాకపోతే ఏంటి అంటే స్కర్ట్కి మళ్ళీ ఇలా బ్లౌజ్కి కాంబినేషన్ అనేది ఉంటుందో లేదో అనేది ఒక చిన్న డైలమా ఓకే ఇప్పుడైతే అలా టక్స్ పెట్టేస్తున్నాను టక్స్ పెట్టేస్తే ఏంటి అంటే రివర్స్ తీసినప్పుడు మనకి ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంకా రెండు కూడా వేరు చేసేద్దాం కట్ చేసేద్దాం అలా రెండు కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు రివర్స్లో తిద్దాం జస్ట్ అంతే రివర్స్లో తీసేసి జస్ట్ అలా రఫ్ చేసేస్తే మనకి చక్కగా ఫోల్డ్ అయిపోతుంది ఇప్పుడు ఈ కార్నర్ ఆ కార్నర్ అంటే ఈ ఆమ్హోల్ రెండు కూడా స్టిచ్ చేసేద్దాం ఇంకొకటి ఒకటి స్టిచ్ చేసేసాను ఇంకొకటి బ్యాక్ది కూడా అలా టక్స్ పెట్టేస్తున్నాను రెండు కూడా టక్స్ పెట్టేసాను ఇప్పుడు రివర్స్లో తీసాను కదండి జస్ట్ ఒక స్టిచ్ వేసుకుందాం కదలకుండా చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుంది చూసారా పెట్టేసాను ఇంకా నెక్ పార్ట్ నెక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసి కట్ చేసేద్దాం అంతే ఇది మరీ షార్ప్గా పెట్టినట్టున్నాను నేను కర్వ్ ఆ సైడ్స్కి అంత షార్ప్ ఉండకపోయినా బాగానే ఉంటుంది మీరైతే కాస్త షార్ప్ తగ్గించినా ఏం కాదు ఓకే ఇలా కింది వైపు కూడా స్టిచ్ చేసేసుకుందాం సైడ్స్ కూడా స్టిచ్ చేసేసాను ఇక్కడ ఓపెన్ స్లిట్ నుంచి చూడండి నేనైతే ఇంకా సైడ్కి కూడా జిప్ పెట్టేస్తాను లేదంటే హుక్స్ పెట్టేస్తాను బట్ ఇక్కడ కూడా డిజైన్ లాగా ఉంటుంది అని ఓపెన్ చేస్తున్నాను నేను అలా మధ్యలో డాట్ పెట్టేసి స్టిచ్ చేసేసాను ఇప్పుడు మధ్యలో స్లిట్ కట్ చేసేసాను ఇప్పుడు మనము వేరే ఒక క్లాత్ వేసేసి స్టిచ్ చేసేద్దాం చూసారా అలా స్టిచ్ చేసేసాను రివర్స్ తీసేద్దాం రివర్స్ తీసి ఒక స్టిచ్ వేసుకుందాం అలా వేసుకుంటే గట్టిగా మనకి చక్కగా అనుగుతుంది అలా ప్రెస్ అయిపోయి చక్కగా నీట్గా ఉంటుంది ఇంకా నేను హెమ్మింగ్ చేసేస్తాను తర్వాత అది చూసారా రెండు కూడా అయిపోయినాయి ఇప్పుడు నెక్ పార్ట్ నెక్ పార్ట్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టినాను కదా పేపర్ ఇప్పుడు ఆ పేపర్ని పెట్టేసి మార్కింగ్ చేసేసుకుందాం అలా మార్క్ చేసేసుకొని బ్యాక్ ఫ్రంట్ మామూలుగా మనము ఒకటే తీసుకుంటే ఇంకా ఈజీ ఏమో కుట్టడానికి నేను అలా కూడా ట్రై చేస్తాను అంటే ఏది కంఫర్ట్గా ఉంటుంది అనేది నేను మీకు అడ్వైజ్ ఇచ్చిన అనుకోండి మీకు ఈజీగా చేసేసుకుంటారు ఇప్పుడైతే నాకు చిన్న చిన్న పీసెస్ ఏ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి హాఫ్ తీసుకున్నాను సో ఇప్పుడు కట్ చేసేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా లోపల కాస్త స్టిఫ్గా ఉండడానికి లైనింగ్ కూడా వేస్తానండి అలా కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్కి తర్వాత లైనింగ్కి లైనింగ్కి అలా పెట్టేసాను ఆ రెండింటి గ్యాప్లో నాకు క్లాత్ వేస్ట్ అవ్వకుండా అనేక పార్ట్కి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎలానూ డబుల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఒకసారి కట్ చేసేస్తే మనకి టూ పీసెస్ వచ్చేస్తాయి అలా కట్ చేసేసాను ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయడానికి క్లాత్ తీసుకుందాం అది నాకు మెయిన్ ఫ్యాబ్రిక్లో సరిపోలేదండి సో నేను వేరే ఒక క్లాత్ తీసుకున్నాను అలా మూడు కూడా మిడిల్లో అటాచ్ చేసేసాను ఇప్పుడు త్రీ పీసెస్ని కలిపేసుకొని నెక్కి అలాగా అటాచ్ చేస్తున్నాను రెండు పీసులు మాత్రమే తీసుకున్నానండి ఇప్పుడు నెక్ అటాచ్ చేయడానికి తర్వాత కింద వైపున మళ్ళీ అటాచ్ చేసి లోపలికి ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది పిన్స్ పెట్టుకున్నాను అలాగా పెట్టేసుకొని స్టిచ్ చేస్తున్నాను నెక్ లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు కూడా టక్స్ పెట్టేసుకోవాలి టక్స్ పెట్టేసుకుంటే ఈజీగా అవుతుంది చూసారా అలా పెట్టేసుకున్నాను రెండు జాయింట్ చేసేసుకున్నాను నెక్కి కూడా జాయిన్ చేసేసాను ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్యాక్ బ్యాక్ వైపున మనము ఈ చివరిన ఆ చివరిన రెండు చివర్లు పెట్టేసి స్టిచ్ చేసేయాలి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది చూసారా ఆ చివరిని ఫోల్డ్ చేసేసి ఈ చివరి నుంచి ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు అలా నేను స్టిచ్ చేసేస్తున్నాను అలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చూసారా ఇటువైపు నుంచి తిప్పేసి లాస్ట్ చివరని ఉంటుంది కదండీ అది లెఫ్ట్ సైడ్కి తెచ్చి పెట్టేసుకోవాలి లెఫ్ట్ సైడ్కి పెట్టేసుకున్న తర్వాత చూసారా లెఫ్ట్ సైడ్కి పెట్టేస్తున్నాను అలా అలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసేసాను చూడండి మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరన ఆ చివర అంటే రెండింటి మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్స్ కూడా క్లోజ్ చేసేసి క్లోజ్ చేసేసాను పైన కూడా స్టిచ్ చేసేసాను ఇంకా ఇప్పుడు కింద కూడా స్టిచ్ చేసేసాను సైడ్స్కి స్టిచ్ చేసేస్తే సరిపోతుంది నేను ఇప్పుడు టక్స్ ఏం పెట్టట్లేదండి టక్స్ బ్యాక్ ఫ్రంట్ పాప వచ్చిన తర్వాత సెట్ చేసి టక్స్ పెట్టేస్తాను ఇంకా ఆ లెఫ్ట్ సైడ్కి నేను బుక్స్ కానీ జిప్ కానీ పెడతానని అలానే ఉంచేశాను మీకు చూపించడానికి మాత్రం జస్ట్ క్లోజ్ చేశాను ఫైనల్గా లుక్ ఇదండి చాలా బాగుంది కాకపోతే నెక్ మనకి అది కాస్త పెద్దగా అయిందేమో అనిపిస్తుంది కాస్త చిన్నగా చేసేసుకుంటే సరిపోతుందండి ఇంకొకటి ఏంటి అంటే చూస్తున్నాను నేను మొత్తం అంతా కూడా పీస్ కట్ చేస్తే ఎలా ఉంటుంది అయితే నేనేమనుకుంటున్నాను అంటే పాప వచ్చిన తర్వాత స్కర్ట్లో క్లాత్ నెక్కి వేద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే కాంబినేషన్ సరిపోతుంది కదా జస్ట్ ఇప్పుడు మీకు చూపించడానికి మాత్రం నేను అదే బ్లూ కలర్ వేశాను బట్ నేను ఇంకా ఎల్లో కలర్ కూడా పైన నెక్కి అలా బార్డర్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా నాకు స్కర్ట్లో అయితే ఫుల్ క్లాత్ వచ్చేస్తుంది కాబట్టి ఫుల్గా నేను నెక్ పార్ట్కి క్లాత్ తీసుకుందామని అలా పేపర్ కట్ చేస్తున్నాను ఎలాను కట్ చేస్తున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను అంతేనండి ఇంకా వీడియో నేను మళ్ళీ షేర్ చేస్తాను మీకు అంటే నెక్ క్లాత్ మార్చిన తర్వాత హార్ట్ నెక్ క్లాత్ మార్చిన తర్వాత బ్లూకి ఎల్లో వేస్తే ఎలా ఉంటుంది లుక్ అనేది మీకు షేర్ చేస్తానండి ఇప్పుడైతే పెద్దది నేను అలా కట్ చేసి పెట్టుకుంటున్నాను స్కర్ట్ కుట్టేసినాను అనుకోండి వెంటనే అందరూ క్లాత్ తీసేసి నెక్ స్టిచ్ చేసేవచ్చు ఆల్రెడీ నాకు ప్రాక్టీస్ అయ్యింది కాబట్టి ఈజీగా నేను చేసేయగలను కాకపోతే కాస్త చూసుకొని చూసుకొని కుట్టాల్సి వస్తుంది స్టార్టింగ్లో స్టార్ట్ చే అంటే స్టార్టింగ్ అప్పుడప్పుడే కుడితే అలా ఫోల్డ్ చేసేస్తున్నాను చూడండి చూ ఇలా అయినా ఓకే అలా అయినా ఓకే రెండు కూడా సరిపోయినాయి ఇదండి హాల్టర్ నెక్ కథ చూసారా బ్లౌజ్కి స్కర్ట్కి కాంబినేషన్ లేదు ఆ నెక్ కనుక మార్చేస్తే ఎల్లో వేస్తే ఎంత బాగుంటుంది చూడండి ఇంకా దానికి సెట్ అయిపోతుంది చక్కగా కాస్త నెక్ క్లాత్ పెద్దగా అయిందండి తగ్గించాలి చూసారు కదండి డిజైన్ బాగుంది అని అనుకుంటున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే బా వారండి బాయ్